ఇంద్రియాలను జయించలేని కారణంగా నేను అప్పుడు ఇంకా నేను మహర్షిని బ్రహ్మర్షిని కాలేకపోతున్నాడని చెప్పి తిరిగి తపస్సు ప్రారంభించి ఏ ఆధారం లేకుండా రెండు చేతులెత్తి ఆకాశాలను పెట్టి కాలమార్పులు చెంది ఎలాంటి కాలమార్పులున్నా అవిటి కొరకు ఆలోచించకుండా ఘోరమైన తపస్సు చేస్తున్నాడంట. అయితే ఆ సమయంలో ఇంద్రుడు ఏం చేశాడంటే ఇతనికి ఏదన్నా మళ్ళీ మనం పరీక్ష పెట్టి ఈ తపస్సును ఆపేయాలని చెప్పి రంభను పిలిచి చెప్పాడంట. రంభ, నువ్వు ఇప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న స్థలానికి వెళ్ళు అనేటప్పటికి రంభ గజగజ వణికిపోతుందంట. దేవేంద్ర, నేను మాత్రం వెళ్ళను, ఎందుకంటే విశ్వామిత్రుడికి చాలా కోపం, నాకేదన్నా శాపం పెడతాడనేటప్పటికీ నువ్వేమి చింతపడకు, నీతో పాటు నేను వస్తాను, కోకిల రూపంలో వచ్చి కోకిలలాగా నేను గానం అంతా చేస్తుంటాను, మన్మధుడు కూడా ఆ చుట్టుపక్కలనే ఉంటాడు కనుక ఆ విశ్వామిత్రుడు నిన్ను చూసి మోహిస్తాడన్నాడన్నట అనేటప్పటికీ తాను సరే అని చెప్పి ఆ రంభ విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న స్థలానికి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తుండంట. ఆ వయ్యారాలు ఒలకబోస్తూ రంభ ఆ చుట్టుపక్కల తిరుగుతుందంట. ఇంద్రుడేమో కోయిల రూపంలో కోకిల మాదిరిగా గానం వేస్తున్నాడంట. మన్మధుడు తన గాలిలో ఆ మన్మధుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ఆ ప్రవర్తన ఆ గాలిలో ప్రవహిస్తుంటే విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి చూస్తుండంట. చూసి రంభను చూసేటప్పటికీ తర్వాత ఈ కోకిల గానం ఇవన్నీ ఉన్నాయంట. అయితే ఇదంతా కూడా ఇంద్రుడు చేస్తున్న పని అని చెప్పి తనకు తెలిసిపోయి రంభతో అన్నాడంట. రంభ, నేను ఘోరమైన తపస్సు చేస్తుంటే ఈ తపస్సును భంగపరచడానికి నువ్వు వచ్చావు, నువ్వు ఈ నన్ను ప్రలోభానికి గురి చేయడానికి ప్రయత్నం చేసినావు, నువ్వు 10,000 సంవత్సరాలు ఒక రాతి బండగా ఉంటావని శాపం పెట్టేశాడంట. అంతే, ఆ రంభ శాతి రాతిగా ఉండిపోయింది 10,000 సంవత్సరాలు. ఈ మాట అంటున్న సమయానికే ఇంద్రుడు మన్మధుడు అక్కడి నుంచి పారిపోయారు. అయితే విశ్వామిత్రుడు ఆలోచించాడు, నేను ఇంద్రియాలను జయించాను, కామాన్ని జయించాను, క్రోధాన్ని జయించలేదు అని తిరిగి మళ్ళీ నేను తపస్సు చేస్తాను, ఎందుకంటే బ్రహ్మర్షి కావడమే నాకు కావాల్సింది, ఈ విధంగా నేను కోపించి శాపం పెట్టడం వల్ల నా తపస్సంతా నీరుగారిపోయిందన్నారు. అదే మనకు కూడా పెద్దలు ఏం చెప్తారంటే ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు అని మనకు చెప్తారు. కోపంలో మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. అప్పటి వరకు మనం ఎన్నోసార్లు రామ కృష్ణ ఈశ్వర అన్న ఆ పుణ్యం అంతా కూడా ఈ కోపం వల్ల బూడిదైపోతుందని పెద్దలు చెప్తారు. అందుగురించి కోపాన్ని మనం తగ్గించుకోవాలి. విశ్వామిత్రుడు మనకు నేర్పించిన పాఠం కూడా అదే, కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని తగ్గించుకుంటే కానీ మనము బ్రహ్మర్షులం కాలేము, మహర్షులం కాలేము. విశ్వామిత్రుడు కూడా ఆ ఆలోచనతోటే అయ్యో నేను నా ఈ కోపం వల్ల ఈసారి మళ్ళీ నా తపస్సంతా నీరు గారిపోయింది అని చెప్పి అనుకుంటున్నాడంట. అనుకొని విశ్వామిత్రుడు మనశ్శాంతి కోల్పోయిందంట. తిరిగి తను మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడంట. ఈ తపస్సు అనేది కూడా ఎలా ఉంటుందంటే కొండ ప్రయాణంలాగా ఉంటుందంట. మనము మొదలు పెడతాము, మొదలుపెట్టి కొద్దిగా 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 కొండ పైన ఎక్కుతుంటే ఎక్కడ అక్కడ ఏమాత్రం మనం జారిపడ్డామంటే మళ్ళీ కిందికి వచ్చి పడిపోతాం. అందుగురించే ఇంద్రియాలను మనం జయించాలి. కోపం రానియకూడదు, కామం అనేది మన బుద్ధిలో రాగునియకూడదు. ధర్మపరమైన కామం ఉంటే తప్పులేదు, కానీ అధర్మపరమైన కామమే మనల్ని ఆతాళపతాలోకానికి మనల్ని పంపిస్తుంది. ఆ కొండ ప్రయాణంలో ఆఖరి వరకు చేరిన వరకు కూడా నమ్మకం లేదు, ఎప్పుడు అప్పుడు జారిపడే అవకాశం ఉంది కనుక మనం జాగ్రత్తగా మనం తపస్సు చేయాల్సిందే. లేకపోతే ఇలా 10 సార్లు పడతాము. విశ్వామిత్రుడు అంటే పడ్డ ప్రతిసారి లేచాడు. బహుశా మనం లేవగలుగుతామో లేమో, మనకంత జ్ఞానం ఉందా అంటే మనల్ని మనల్ని ప్రశ్నించుకుంటేనే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది అంటే ఒక వాస్తవానికి ముళ్ళబాట. కష్టపడి మనం వెళ్లాల్సిందే. ఎక్కడ ఏ ముళ్ళుందో చూస్తూ చూస్తూ మనం దాటాల్సిందే. మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు కూడా మన దృష్టి మన మనసు అంతా కూడా దైవం మీదనే ఉండాలి. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న విషయాల మీద మన మనసు పోయిందనుకో అది తపస్సు కాదు. ఇదే మనం జారిపోవడానికి ఆ జారడు బండ లాంటి స్థలాలే ఇవన్నీ. అందుగురించే ముళ్ళబాటలో మనం ఎలా నడుస్తాం, కాలుకు ముళ్ళు గుచ్చుకోకుండా మనం చూస్తూ చూస్తూ వెళ్తుంటాం. ఆ విధంగానే ఈ ఆధ్యాత్మిక చింతన తపస్సు అనేది కూడా అదే విధంగా ఉంటుంది. అంతే విశ్వామిత్రుడు ఇంకా నిర్ణయించుకున్నాడు, నేను ఇక కోపాన్ని పొందను, ఏమైనా సరే నోరు కదపనని చెప్పేసి తాను ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాల తపస్సు అసలు గాలి నీరు కూడా లే తోటే తను తపస్సు చేయడం మొదలుపెట్టాడంట. అలా తపస్సు చేస్తున్న ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్రుడికి ఆకలైందంట. తను తపస్సులో నుంచి వచ్చి ఆ రోజు అన్నం వండుకొని భోంచేసే సమయంలో ఒక ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆకలితో ఉన్నాను, ఆకలి మండిపోతుంది, నాకు అన్నం పెట్టానేటప్పటికీ తాను వండుకున్న అన్నము అతనికి కడుపు నిండా పెట్టి అతిథి సత్కారాలు చేసి పంపించాడంట.
అంటే అప్పటికి మనకు తెలుస్తుంది ఏమంటే విశ్వామిత్రుల్లో కామము క్రోధము పూర్తిగా నశించిపోయిందని చెప్పేసి. ఎప్పుడైతే కామము క్రోధము నశించిపోయిందో ఆ ఇంద్రుడు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పారంట, ప్రభు విశ్వామిత్రుని ఘోర తపస్సు అన్యోన్య స్థితికి చేరిపోయింది, భూకంపం వస్తుందా అన్నట్టుగా ఉంది, చంద్రుడు ఇంద్రుడు కూడా ప్రకాశించలేకపోతున్నారు, గాలి కూడా ప్రకాశించలేకపోతుంది, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, అతను భోజనము నీరు గాలి ఏది లేకుండా తపస్సు చేస్తున్నాడు, దిక్కులన్నీ కాంతిహీనమైపోయినాయి, సముద్రాలు కల్లోలంగా ఉన్నాయి అనేటప్పటికీ బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని సమీపించి, ఓ బ్రహ్మర్షి నీకు స్వాగతం, నీ తపస్సు నాకు ఆనందాన్ని ఒలగొర్చింది కౌశిక అని పిలిచాడంట. అంతే విశ్వామిత్రుడికి ఎక్కడ లేని సంతోషం వచ్చిందంట, తాను బ్రహ్మర్షినయ్యానని చెప్పేసి. ఓ బ్రాహ్మణుడా నీకు దీర్ఘాయుషు ఇస్తున్నా అన్నాడంట బ్రహ్మదేవుడు. అంటే ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడు ఎలా అయ్యాడనడానికి ఇక్కడ మనకు విశ్వామిత్రుడి కథని చెప్తుంది. క్షత్రియుడిని బ్రాహ్మణుడా అన్నాడంటే ఎంత తపస్సు చేసి ఉంటాడు ఆ విశ్వామిత్రుడు, మనం ఆలోచించాల్సిందే. బ్రహ్మదేవుడు మాటలు ఆలకించిన విశ్వామిత్రుడు సంతృప్తి చెంది ఇంకొకటి అంటున్నాడు, పూజ్యుడైన చతుర్ముఖ బ్రహ్మ నాకు బ్రాహ్మణత్వము దీర్ఘాయుషు లభించినచో నేను ఓంకార షట్కారాలు వేదాలు అన్నీ నాకు వరించుగాక అనేటప్పటికీ తదస్సు అన్నారంట. వేదాలను ఇతరులకు బోధించే అధికారం కూడా నాకు ప్రాప్తించుగాక అన్నాడంట. దానికి కూడా బ్రహ్మ సరే అన్నాడంట. యజ్ఞ యాగాదాలు నిర్వహించే అధికారం కూడా నాకు ఉండాలనేటప్పటికీ దాన్ని కూడా ఆశీర్వదించాడంట. అయినాక మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, ముఖ్యంగా నన్ను వశిష్ఠుడు బ్రహ్మర్షి అనాలన్నాడంట. అనేటప్పటికీ దేవతలందరూ కూడా వెళ్ళి వశిష్ఠ మహర్షికి చెప్తే వశిష్ఠ మహర్షి కూడా వచ్చి సంతోషంగా తన శిష్యుడు, ఒకప్పుడు క్షత్రియుడిగా తను వచ్చినప్పుడు తన శిష్యుడు తనని అంటే మన ఇంగ్లీష్లో ఈరోజు మేనేజ్మెంట్లో చెప్పుకుంటే ఒక బెంచ్ మార్క్ అంటారే ఆ మాదిరిగా ఆ బెంచ్ మార్క్గా పెట్టుకొని బ్రాహ్మణత్వం పొందాడనేటప్పటికీ వశిష్ఠ మహర్షి కూడా చాలా సంతోషించి విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షివని చెప్పి ఆశీర్వదించాడంట. ఇది మనకు విశ్వామిత్రుడి యొక్క కథ. మనకు తెలిసేది ఏంటంటే మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు, కానీ తనకు ఆ తపశ్శక్తి ఉండాలి. అంటే ఈ కలియుగంలో తపశ్శక్తి ఎలా అన్నది కూడా మనకు ఆలోచన వస్తుంది. మనం అడవులలోకి వెళ్ళి మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పని అది తపస్సుగా భావించి అది దేవుడు స్వరూపంగా భావించి మనం చేస్తూ పోతే మనం ఎంతో అభివృద్ధి చెందుతాం. లౌకికమైన ఉద్యోగమే కావచ్చు, దాంట్లో మనం కొందరేమో మనం చూస్తాము ఒక స్థానం నుంచి 10 స్థానాలు దాటి పైకి వెళ్తారు, కొందరేమో ఎప్పటికక్కడ ఉంటారు. ఉండడానికి కారణం అంటే ఒకరు ఎవరైతే 10 స్థానాలు వెళ్ళిన వ్యక్తి విశ్వామిత్రుడిలాగా దాన్ని సాధించారు, దాన్ని సాధించిన వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉన్నారు. శతానందుడు సంతోషంతో విశ్వామిత్రుడి యొక్క గాథను రామచంద్రమూర్తికి చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి కూడా ఎంతో సంతోషపడ్డాడంట. నా గురువర్యులు ఇంత గొప్పవారా, నా గురువు విశ్వామిత్రుడు ఇంత గొప్పవాడా అని చెప్పి వాళ్ళు సంతోషపడుతూ విశ్వామిత్రుడికి సాష్టాంగ ప్రణామాలు చేశారంట. జయ శ్రీరామ్.